రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు సహకరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఆసరా కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, స్పీడ్ లేజర్ గన్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ శ్రీ చంద్రశేఖర్ గారు, ఆర్టీఓ కొండలరావు, సిఐ వెంకటనరసయ్య గారు, ఆర్ఐ రజనీకాంత్ గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్మెట్ అవేర్నెస్ మోటార్ బైక్ ర్యాలీ ఈ రోజు తీసుకున్నాం. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇట్లానే టిల్ ఫిబ్రవరి 17 వరకు మనం ఒక రోజు ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ స్పెషల్ డ్రైవ్స్ పెట్టుకుంటాం. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.